కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు కుశల. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి మండలంలో విజయవంతంగా మొదటి రోజు రచ్చబండ కార్యక్రమం. పాల్గొన్న ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి. గుత్తి మండల పంచాయతీ పరిధిలోని గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజల సమస్యలకై పోరాడటానికి ఒక వేదికగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమం మొదటి రోజు బుధవారం నాడు ఉదయం 10 గంటలకు ఇసురాళ్లపల్లి గ్రామంలో ప్రారంభించగా 11:30 గంటలకు గాజులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనగా అలాగే 2:30 నిమిషంలకు జక్కల చెరువు గ్రామంలో పాల్గొన్నారు. చివరగా 4 గంటలకు గొందిపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి అక్కడ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని అక్కడే వాటిని పరిష్కరించేలా కృషి చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రజలకు వస్తున్నాయా లేదా అని ప్రజలను అడిగి మరీ తెలుసుకుని ఇంకా ఎవరైనా రాని వారు ఉంటే నేరుగా తన వద్దకు సమస్య తీసుకురావాలని, గ్రామాభివృద్ధి కోసం గ్రామంలో ఏర్పాటు చేసిన సచివాలయ పనితీరును గురించి ప్రజలను అడిగి తెలుసుకుని ప్రజలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకుని రాకుంటే అందుకు సచివాలయ సిబ్బంది ద్వారా వాలంటీర్ల ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోవచ్చునని, లేని పక్షంలో నేరుగా నాకు తెలియజేస్తే వెంటనే అధికారులతో మాట్లాడి పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తానని, ప్రజల సమస్యల ధ్యేయంగా పార్టీని పరిష్కరించడం కోసం రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల సమస్యలపై ఎప్పుడూ మీ ఎమ్మెల్యే ముందుంటాడని తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ విశాలాక్షి గోవర్ధన్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ భాగ్యమ్మ, జడ్పీటీసీ రాధికా యాదవ్, ఇసురాళ్లపల్లి గ్రామ సర్పంచ్ వాసుదేవరెడ్డి, గుత్తిపట్టణ మండల కన్వీనర్లు హుసేన్ పీరా, గోవర్ధన్ రెడ్డి, జిల్లా వైసీపీ నాయకులు గురుప్రసాద్ యాదవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, అధికారులు మరియు వివిధ శాఖల అధికారులు, గుత్తి ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే గురువారం నాడు ఈ రచ్చబండ కార్యక్రమం ఉదయం 10 గంటలకు తొండపాడు గ్రామంలో ప్రారంభమవుతుందని, 11:30 గంటలకు టీ కొత్తపల్లి, 2:30 గంటలకి కొత్తపేట గ్రామంలో, 4 గంటలకు ఎంగిలిబండ గ్రామంలో ముగుస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. సర్పంచులకు, వేదిక మీద ఉన్న అధికారులకు, అనధికారులకు అదేవిధంగా ఈ గ్రామం నుండి ఇక్కడికి విచ్చేసిన, మీటింగ్కి విచ్చేసిన అక్కడెల్లెమ్మలకు, గ్రామ పెద్దలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, శ్రేయాభిలాషులకు, అందరికీ కూడా పేరు పేరున నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు చాలా రోజులుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు పోతా వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని ఒక నిర్ణయానికి వచ్చి మరి ఈరోజు ఇసురాళ్లపల్లిలో ఈ గ్రామంలో గ్రామ ప్రజలందరి సమక్షంలో ఈ యొక్క రచ్చబండ కార్యక్రమాన్ని మనమందరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు